హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య పోరు ఓ రేంజ్లో ఉండే అవకాశాన్ని ఎవ్వరూ తోసిపుచ్చలేరు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది పోటీ చేసినా ఈ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే వైసీపీ వేస్తున్న వ్యూహాలను గమనిస్తే టీడీపీ ఆ రేంజ్లో ముందుకు సాగలేకపోతుందనే వాదన ఇక్కడ మనకు గట్టిగా వినిపిస్తుంది. ఉదాహరణకు గుంటూరు పార్లమెంట్ స్థానాలను తీసుకుంటే వైసీపీ ఈ దఫా గుంటూరులోని 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల కొంచెం ప్రయోగాలు చేద్దామని ట్రై చేస్తుంది. గుంటూరు పార్లమెంట్ స్థానం, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కాపు నాయకుడు సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణకు ఇచ్చింది. ఇది క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా సంచలన నిర్ణయమని చెప్పాలి. ఇప్పటివరకు గుంటూరు ఎంపీ టికెట్ను ఈ సామాజిక వర్గానికి ఇటీవల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా కేటాయించలేదు. దీంతో గుంటూరు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలపైన ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ మరోసారి కమ్మనేతకు అవకాశం ఇచ్చింది. ఎన్ఆర్ఐ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్కు టికెట్ అధికారికంగా అయితే ఇంకా చెప్పలేదు, కానీ టికెట్ అని చెప్పి గడి ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కమ్మనాయకుడు గల్లా జయదేవ్కే ఈ పార్టీ టికెట్ ఇచ్చింది, అయినా 2 ఆయన విజయం దక్కించుకున్నారు. ఈ దఫా వైసీపీ మార్చిన ఈక్వేషన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేదే ఇక్కడ హైలైట్ టాపిక్గా ఉంది. అదేవిధంగా నరసరావుపేటలో కూడా వైసీపీ ప్రయోగం చేస్తుంది. ఇక్కడ నుంచి ఏకంగా బీసీ యాదవ్ వర్గానికి చెందిన అనిల్ కుమార్కు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అలాంటిది తొలిసారి వైసీపీ ఈ ప్రయోగం చేసింది. ఇక ఇక్కడ టీడీపీ మరోసారి కమ్మ నేతకి అవకాశం ఇచ్చింది. అది కూడా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలకి ఛాన్స్ ఇవ్వటం గమనార్హం. దీంతో వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.